తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి పొంగలేటి దారిట జూపల్లి పైన ఎటు అని వారిద్దరూ ఏ పార్టీలో చేరుతున్నారన్నదే హాట్ టాపిక్ వారి కోసం కాంగ్రెస్ బీజేపీ షర్మిల సహా అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కానీ ఈ ఇద్దరూ ఎందులోనూ చేరడం లేదు ఈ పితలాటకం కొనసాగుతున్న వేళ బీజేపీలో చేరారన్న విషయం మాత్రం తాజాగా కన్ఫర్మ్ అయ్యింది భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరికపై హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు వారిద్దరూ బీజేపీలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు ప్రతిరోజు తాను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులతో మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు ఇప్పటి వరకు వారు కాంగ్రెస్లో చేరకుండా ఆపగలిగినట్టుగా ఈటల రాజేందర్ వివరించారు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది బీజేపీ లేదన్నారు పొంగులేటి జూపల్లి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు బీజేపీలో ఈ ఇద్దరు నేతలు చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుస్తారని తెలిసిందన్నారు దీంతో అంతకంటే ముందే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో చర్చించినట్టుగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు ఖమ్మంలో ఇప్పటికీ కమ్యూనిస్టు ఐడియాలజీ బలంగా ఉందన్నారు దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణే అనే విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ జోపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసింది కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్న ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోనూ చేరదామని స్పష్టం చేయడం లేదు దీంతో కాంగ్రెస్ బీజేపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు ఈ ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి అయితే తాజాగా ఇటల రాజేంద్ర వ్యాఖ్యలతో ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరనే విషయం తెలుస్తోంది ఇదిలా ఉంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జూన్ మొదటి వారంలో న్యూఢిల్లీకి వెళతారని ప్రచారం సాగుతుంది కాంగ్రెస్లో చేరేందుకే జూపల్లి కృష్ణారావు ఢిల్లీకి వెళ్లనున్నారని ప్రచారం సాగుతుంది గతంలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతోనూ పొంగులేటి శ్రీనివాస్ భేటీ అయిన విషయం తెలిసింది ఈ క్రమంలో వీరు ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఏటలనే తమతో కలిసి రావాల్సిందిగా కోరిన జూపల్లి పొంగులేటి తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండున కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు అయితే శుభముహూర్తం కారణంగా జూన్ ఎనిమిదిన చేరుతున్నట్లు సమాచారం రాహుల్ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం